అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీ అందరితో చర్చించాలనిపిస్తుంది. ఇది ముఖ్యంగా మన భారతదేశ చరిత్రలోని రాయలసీమ అనే ఒక ప్రాంతానికి సంబంధించిన టాపిక్. అందరూ కూడా రాయలసీమ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుంటే విన్నాం, చూసాం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయలసీమ ఎలా ఉంది, ఆ రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, ఈ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కొంత, నెల్లూరులోని ఈ ప్రాంతాలు కలిపితే ఒక గ్రేటర్ రాయలసీమగా ఉంటుంది. ముఖ్యంగా నాలుగు జిల్లాలు అయితే రాయలసీమ, ఈ మిగతా రెండు జిల్లాలు కలిస్తే ఒక గ్రేటర్ రాయలసీమ. తూర్పు రాయలసీమ అంటే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు వస్తాయి. పశ్చిమ రాయలసీమ అంటే మనకు కర్నూలు, కడప, అనంతపురం వస్తాయి. రాయలసీమ గురించి చాలా సందర్భాల్లో చాలా రకాలుగా చరిత్ర అంతా ఘనంగా ఉంది. దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు, బచ్చా నాయకులు, రాయలసీమ గురించి చాలా హీనంగాను నీచంగాను మాట్లాడుతున్నారు. ఆ ప్రాంత ప్రజలు చాలా మంచివారు, సౌమ్యులు. ఏదో కొన్ని సందర్భాల్లో ఫ్యాక్షన్ జరిగి ఉండొచ్చు, అది వారి యొక్క గ్రామాల్లో వారికి ఉన్నటువంటి తగాదాలు కావచ్చు. నేను ఆ ఫ్యాక్షన్ కూడా ఎంకరేజ్ చేయట్లేదు, ప్రోత్సహించట్లేదు. అది ఒక చిన్న అంశమే. దాన్ని బేస్ చేసుకొని ఈ తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు, చాలామంది గత 5 ఏళ్లలో చూశాం. చంద్రబాబు నాయుడు పరిపాలనలో చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ గురించి తిడుతుంటే ముసిముసిలు నవ్వుతున్నాడు. ఈ లోకేషు, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ వీళ్ళంతా కూడా రాయలసీమ, మేము రాయలసీమ వాసులు అని చెప్పుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు పుట్టింది పెరిగింది మొత్తం రాయలసీమనే, కానీ రాయలసీమ గురించి తిడుతుంటే నవ్వుతుంటాడు. ఈ ఇక మన పెద్ద అసలు నట సార్వభౌమం ఉన్నాడు కదా, ఏదైతే బాలయ్య, తెలుగు రాణి బాలయ్య, ఆయన ఇందుపూర్లో పోటీ చేస్తాడు. ఇందుపూర్ రాయలసీమ ఓట్లు కావాలి, సీట్లు కావాలి, కానీ రాయలసీమ ప్రాంత వాసులు మాత్రం చాలా దుర్మార్గులు, చాలా కిరాతకులు, ఫ్యాక్షన్ ప్రోత్సహించే వాళ్ళు అని చెప్తున్నారు. మొన్న ఈ మధ్య పులివెందల పంచాయతీ అంటాడు ఈ దేవినేని ఉమా, ఈ విజయవాడ స్ట్రీట్ రౌడర్, స్ట్రీట్ రౌడీ. విజయవాడలో ఏదో పల్లీలు అమ్ముకునే వాళ్ళని చూసాం, ఇట్లా చిన్న ఒక స్ట్రీట్ రౌడీ రాయలసీమ గురించి గొప్పగా చెప్తున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి పులివెందల పంచాయతీలా ఉందా అంటాడు. యనమల రామకృష్ణుడు రాయలసీమ రౌడీలు వచ్చారు, తునిలో రైలు తగలబెట్టారన్నాడు. అంటే యనమల రామకృష్ణుడికైనా, ఎవరికైనా రాయలసీమ గురించి మాట్లాడే ఏ గొప్ప వ్యక్తికైనా ఒక చిన్న విన్నపం, మీరు తుని ఘటనలో రాయలసీమ రౌడీలు వచ్చి ట్రైన్ తగలబెట్టారను, 5 సంవత్సరాలు పదవి ఒలకబెట్టారే, ఆ సంబంధించిన ఒక్క రాయలసీమ వ్యక్తినైనా మీరు కేసు నిరూపించారా, వీళ్ళు తగలబెట్టారని చెప్పేసి నిరూపించగలిగారా? ఏ సాక్ష్యం లేదు, ఎక్కడ మీకు కనీసం ఆధారాలు కూడా లేవు. కానీ మీరు రాయలసీమ గురించి చాలా నీచంగాను, చాలా అవమానకరంగా ఆ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. మీరు ఓట్లే వచ్చినప్పుడేమో రాయలసీమకు చుక్కనీరు ప్రతి ఎకరాకు నీరు ఇచ్చామని చెప్తారు. ఎక్కడైనా నీటి పంపకాలు జరిగేటప్పుడు రాయలసీమ ప్రాజెక్టులు ముందుకెళ్తుంటే అడ్డుపడుతుంటారు. మీ యొక్క నీచమైన సంస్కృతి, అసలు నేషనల్ క్రైమ్ రేట్ ప్రకారం చూస్తే కృష్ణా గుంటూరు జిల్లాలోనే అత్యధికమైన క్రైమ్ రేట్ ఉంది రాయలసీమ కంటే కూడా. అంటే ఎవరు రౌడీలు? నేనేదో కృష్ణా గుంటూరు జిల్లాలను అవమానించడం నా ఉద్దేశం కాదు. వారంటే మాకు మంచి గౌరవం ఉంది, ప్రతి ఒక్కరిని గౌరవించే సంప్రదాయం. ఒక మతం పేరుతోనో, కులం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో ఎవరూ మాట్లాడకూడదు. కానీ దురదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు చాలా సందర్భాల్లో చాలా రకాలుగా ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ కూడా, ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ, చెంపదెబ్బ పెట్టినప్పటికీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా రాయలసీమ గురించి, రాయలసీమ ప్రాంతం గురించి, ఆ ప్రజల గురించి, వాళ్ళ అహోభావాల గురించి, వాళ్ళ వస్త్రాల గురించి, వాళ్ళ యొక్క జీవన విధానం గురించి మీరు విమర్శిస్తున్నారంటే మిమ్మల్ని మనుషులు అనుకోవాలా, మృగాలు అనుకోవాలా? మీ యొక్క మానవత్వం కనిపించదా? తోటి తెలుగువాడిని గౌరవించలేని మీరు అమెరికాకు పోయి తానా సభలు పెడతారు, ఇదేనా మీ సంస్కృతి? తోటి తెలుగువాడిని దొంగనే ముందు మీ స్థాయిని చూసుకోండి. అసలు దొంగలంతా ఎక్కడున్నారు? బ్యాంకులు లూటీ చేసిన వాళ్ళంతా ఎక్కడున్నారు? ఏ ప్రాంతం చెందిన వాళ్ళు? వాళ్ళంతా చంద్రబాబు చుట్టుపక్కలనే ఉంటారు, బ్యాంకు దొంగలంతా. మిగతా చాలా రకాల చర్చ జరుగుతుంది. ప్రతి వాళ్ళు ఏ సంఘటన జరిగినా పులివెందల నుంచి రౌడీలు వచ్చారంటారు, పులివెందల నుంచి వీళ్ళు వచ్చారంటారు, కర్నూలు నుంచి వాళ్ళు వచ్చారంటారు. అంటే సందర్భాన్ని బట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కడప రౌడీలు, కడప రౌడీలు,
ఇంకొకరు ఉన్నప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలు రౌడీలు కర్నూలు రౌడీలు అని చెప్పేవాళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన చిత్తూరు జిల్లా రౌడీలు అనేవాళ్ళు. అంటే మీ యొక్క ఓట్ల కోసం, మీ యొక్క దీనికోసం అట్లా ప్రజలను అవమానించద్దు. రాయలసీమ ఒక మంచి ప్రాంతం, ఆ ప్రాంతంలో వర్షాలు లేక వాళ్ళు కరువుతో ఉన్నారు తప్ప ఆ ప్రాంతం ఖనిజ సంపదకు నిలయం, ఆ ప్రాంతం మంచి మనసుల నిలయం, ఆ ప్రాంత వాసులు ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడో మంచి మంచి మేధావులంతా ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నారు. అంతెందుకు మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆ రాయలసీమలోనే కదా, మన వేమన శతకం రాసినటువంటి వేమారెడ్డి గారు రాయలసీమనే కదా, అలానే అన్నమయ్య మనం ఈరోజు నిత్యం కీర్తనలు వింటున్నాం. ఆ అన్నమయ్య ఎంతమంది కవులు చరిత్ర తిరగవేస్తే కవులంతా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, కళాకారులు, గొప్ప గొప్ప మేధావులు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మేధావులు అందరూ కూడా ఆ రాయలసీమలో ఉన్నారు. చెప్పుకుంటూ పోతే ఈ మనకు కొన్ని రోజుల వ్యవధి కావాలి, సంవత్సరాల వ్యవధి కావాలి. ప్రతి ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి, ప్రతి ఏరియాకు అక్కడ ఉన్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి టెంపుల్స్, తిరుమల ఏడుకొండల వెంకన్న దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే శ్రీశైలం మల్లన్న, మనకు యాగంటి మంత్రాలయము, ప్రతి ఊర్లో లేపాక్షి, అన్ని టెంపుల్స్, ఎంతో సుందరమైన కాణిపాకం, వినాయక స్వామి, అన్ని టెంపుల్స్ కూడా మనందరం గౌరవించుకునేటువంటి టెంపుల్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. కౌలు కళాకారులు అక్కడే ఉన్నారు, మేధావులు అక్కడే ఉన్నారు, కానీ మీకు వారి గొప్ప గొప్ప పనులు ఏవి కనపడడం లేదు. మీ కేవలం వారిని అవమానించాలని, వారిని చిన్నచూపు చూడాలని తప్ప వారిలో ఉన్న మేధస్సును గుర్తించాలని లేదు. తోటి తెలుగువారికి కొన్ని ప్రాంతాల్లో నీరు లేకపోతే మన కృష్ణా నుంచి గోదావరి నుంచి నీళ్ళిద్దాం, రాయలసీమను మంచిగా ప్రాంతం చేద్దామంటే మీకు మనసు లేదు. రాజశేఖర రెడ్డి గారు ఆ దిశలో ప్రయత్నాలు చేసినప్పుడు ఆయన విమర్శించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గోదావరిలో వేస్ట్గా పోతున్నటువంటి నీరుని తీసుకొచ్చి రాయలసీమకి ఇద్దామంటే మళ్ళీ విమర్శిస్తున్నారు. అంటే మీకు ఎందుకంత వివక్ష? సాటి మనిషిని మనిషిగా చూడలేని మీరు ఒక మనిషి జాతిలో ఉండడం దౌర్భాగ్యం. మీరు ఆరోపణలు చేసే ముందర ఒక నిజాలు చూపించండి. మీరు తుని ఘటనే తీసుకుందాం, రైలు తగలబెట్టిన ఘటన, అక్కడ ఎక్కడైనా నిరూపించారా? నిరూపించలేదు. మీరు ఇంకొక కేసు తీసుకోండి, నిరూపించగలిగారా? రాజధానిలో భూములు తగలబెట్టారని చెప్పారు ఆ రోజు మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఆనాటి మంత్రి, వీరంతా రాయలసీమ నుంచి వీధి రౌడీలు అంతా వచ్చారు, పొలాలు తగలబెట్టారని చెప్పారు. ఎవరయ్యా వీధి రౌడీలు? మీరు వీధి రౌడీలు. మీరు చిన్న చిన్న స్ట్రీట్లలో తిరుగుతూ స్ట్రీట్లలో పల్లీలు బఠానీలు అమ్ముకునే మీరు మంత్రులుగా అయ్యి బ్యాంకులు దొంగతనం చేసి మీరు కనిపించని క్రైములు, సైబర్ నేరగాళ్ళంతా మీరు, బ్యాంకులు లూటీ చేసింది మీరు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది మీరు. ఇలాగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, బ్యాంకులు దొంగతనం చేసి, చేయాల్సిన నీచ నికృత్యాలు చేసి, కాల్మనీ సెక్స్ రాకెట్ కుంభకోణాల్లో విజయవాడ కేంద్రంగా ఎన్ని నేరాలు ఘోరాలు గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పాలన జరిగాయో ప్రజలంతా చూశారు. అందుకే కదా ఈ ప్రజా తీర్పు, అందుకే కదా ప్రజలు తీర్పిచ్చింది మీరు వద్దని చెప్పేసి. రాయలసీమలోను, కోస్తాలోను, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కూడా వైసీపీకి అన్ని ఘనమైన సీట్లు వచ్చాయంటే మీరు ఉత్తరాంధ్రను అవమానిస్తారు, రాయలసీమను అవమానిస్తారు. కేవలం మీరు విజయవాడ వీధి రౌడీలకు మాత్రమే అవకాశం ఉందా? నేను ఇక్కడ విజయవాడ ప్రజల్ని మాత్రం ఏమంటాను లేదు, వాళ్ళు మా సోదరులు. కొంతమంది వీధి రౌడీలు ఎవరైతే రాయలసీమ గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారో వారి గురించే ప్రస్తావిస్తున్నాను. మీకు చెప్తున్నాం, మీరు ఏదైనా ఒక ప్రాంత ప్రజలను ఈ రకంగా మాట్లాడతారంటే మీకు ఏదైనా చేస్తే బడిత పూజన చేయాలి, లేకుంటే మీకు సొంత బుర్రన్న ఉండాలి. అంతేకాని మనం ఉంది 13 జిల్లాలు, చాలా చిన్న రాష్ట్రం, కంబైన్డ్ రాష్ట్రం, 23 జిల్లాలు పోతే 10 జిల్లాలు పక్కకు పోతే 13 జిల్లాలు మిగిలాయి. ఆ 13 జిల్లాల ప్రజలంతా అన్నదమ్ములుగా ఉండాలి. నీరు ఒక చోట లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళాలి, ఉద్యోగాలు ఒక చోట లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళాలి. మొత్తం మీదుగా రాష్ట్రం బాగుండాలి, పక్క రాష్ట్రాలు బాగుండాలి, యావత్ భారతదేశం అంతా ఒక వసతి కుటుంబంలాగా ఉండాలి. అంత దేశమంతా మనం సర్వతోనభివృద్ధి చెందినప్పుడే భారతదేశం యొక్క బాగుంటుంది, మన భావతరాలు బాగుంటాయి. అంతేకాని ఒక ప్రాంతం మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు సినిమాలో చూపిస్తున్నారు. అంటే మేము అప్పుడు ఏదనుకున్నాం, సినిమాలంటే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ కదా అనుకున్నాం. సినిమాల్లో ఎంటర్టైన్మెంట్గా చూపిస్తూ మీరు అలాగా సినిమాలు తీసి రాయలసీమ కొడవళ్ళు, బాంబులు ఇవన్నీ చూపించి రాయలసీమను మీరు ఒక రాయలసీమగా మార్చి ఇప్పటికీ పోని ఆర్థికంగా అంటే ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా కూడా ఇబ్బంది పెడతామంటే దాన్ని రాయలసీమ ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరు సినిమాల్లో ఎంటర్టైన్మెంట్కి చూపిస్తామంటే, మీ యొక్క కలెక్షన్స్ కోసం అంటే ఉన్నా కానీ, మీకు ఇంత ప్లాట్ఫాము, ఇంత రాయలసీమను భ్రష్టు పట్టించే విధంగా
కార్యక్రమాలు చేయాలి, వాళ్ళని అవమానించాలని చెప్పేసి ఈ విధంగా తీసుకోవడం తప్పు. రాయలసీమలో ఉన్న యువత బాగా చదువుకున్నారు. ఫార్మా రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో, ఆటోమొబైల్ రంగంలో ప్రపంచ దేశాల్లో ఎవరికి తీసిపోనంత మంది రాయలసీమ వాసులు ఉన్నారు. రాజకీయంగా కూడా రాయలసీమలో ఒక వ్యక్తి అన్నం లేకుండా మరొక వ్యక్తికి అన్నం పెట్టేటువంటి గుణం ఉంది. రాయలసీమ ఆ ప్రాంతం ఒక మేధావులకు నిలయం. ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎంతోమందిని ఇచ్చేసింది. అటువంటి రాయలసీమను మీరు చిన్న చూపు చూడొద్దు. చోటి వారిని ప్రేమించండి, ప్రేమను పంచండి. అంతేకాని ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి రాయలసీమను రతనాలసీమను రాయలసీమగా మార్చాలని మీ తెర వెనుక వ్యూహాలను ప్రజలు తిప్పికొడతారు. ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధిని కోరుకుంటారు, ప్రేమను కోరుకుంటారు. అంతేకాని మీలాంటి సంఘ విద్రోహ శక్తులను దేశం నుంచి తరిమి కొట్టాల్సిన సమయం ఏర్పడింది.